హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ మీకైతే అర్థమవుతుంది. సరే, మరి భీమిలి నియోజకవర్గాన్ని వైసీపీ అభ్యర్థిగా ఎం శ్రీనివాసరావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాస గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 9712 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 307000 పై మాటేనన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం భీమిలి నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవాలి. ఇలా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ గంట గంటకి మీ ముందర ఉంచుతాము. అలాగే మన విశాఖపట్నంకి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా వాచ్ నెక్స్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మై సజెషన్స్లో ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ డైరెక్ట్గా మీ దాంట్లోకే వస్తాయి.